ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కన్న తల్లిని కన్న ఊరిని మరవకూడదని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న తన తాతల నాటి ఇంటిని కోట్లు ఖర్చు పెట్టి ఆధునికీకరిస్తున్నారు. కనీసం మరో 50 ఏళ్లు సేవలు అందించేలా సిద్ధం చేయడమే కాకుండా దాన్ని ప్రజా అవసరాలకు ఇచ్చేందుకు మురళీ మోహన్ సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న భవనం ఆకారం మారకుండా రూపురేఖలు చెక్కు చెదరకుండా ఆధునికీకరిస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక సామాజిక కార్యక్రమాలు గ్రామ అవసరాల కోసం భవనం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు కూడా మురళీ మోహన్ ఏబిఎన్కు తెలిపారు. సొంత ఊరికి వచ్చి సొంత ఏదైతే హౌస్ ఏదో ఉందో హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గర నుండి చూస్తున్నారు మురళీ మోహన్ గారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పటి నుంచి మీ పేరు చెప్పుకునే చాటపరణం కానీ ముందుగా ఈ ఊరిలో మొత్తం మీరు గుర్తొస్తారు అంటే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్, పర్పస్ ఏంటి? పర్పస్ అనేది ఏమి లేదు, ఇది మా తాతగారు కట్టిన వీళ్ళు అండి. మేమందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. ఇక్కడి నుంచే విజయవాడ బిజినెస్ కోర్స్ వెళ్ళాం, అక్కడి నుంచి మద్రాసు సినిమాలకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా ఊరు జన్మస్థానం ఇదే కాబట్టి పుట్టిన ఊరిని మనం మర్చిపోకూడదు, కన్నతల్లిని మర్చిపోకూడదు, ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ భవంతిని మళ్ళీ ఇంకో 50 ఏళ్ళ పాటు స్ట్రాంగ్గా ఉండేటట్టుగా బిల్డింగ్ విధానాన్ని ఏం మార్చకుండా మోడల్ని ఏం మార్చకుండా అదే ఉన్నదాన్ని కొత్త రకంగా అంటే మళ్ళీ స్ట్రాంగ్గా సిమెంట్ వేడిని కూడా వేసి కట్టి చేయాలని అయితే ఇక్కడ మేము ఎవరం కూడా ఉండటం లేదు. అయినప్పటికీ కూడా ఇది పబ్లిక్ ఫస్ట్గా ఏదో ఒక విధంగా 10 మందికి పనికొచ్చేటట్టుగా చేయాలి అనేది ఒక ఆలోచన. ఏం చేస్తాము ఎలా చేస్తాం అనేది ఆలోచనలోనే ఉన్నాయి. ఇంకేం ఫైనలైజ్ కాదు, ఫైనలైజ్ అయిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు ఏం పెట్టబోతున్నాము ఏం చేయబోతున్నాం అనేది. ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం ఏది చేసేది ఈ 98 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఇది. సార్ అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు ఉపయోగిద్దాం అనుకుంటున్న ఆలోచన ఏమైనా ఉందా సార్? అదే ఆలోచనలు ఉన్నాయి కానీ ఇంకా ఏ ఆలోచన అనేది డిసైడ్ అవ్వాలా. 3-4 ఉన్నాయా, అట్లా ఏదో ఒకటి పని చేస్తాం. ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయటం. ఇప్పుడు దాకా వర్క్ ఎంత కంప్లీట్ అయింది, ఇంకా ఎంత వర్క్ పెండింగ్ ఉంది సార్? ఇప్పుడు దాకా ఒక 60-70% అయిందండి, ఇంకో 40% అది కూడా చిన్నగా. అంటే ఈ ఊరికి అంటే మీరు చాలా వరకు చాలా సేవలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మీ ఊరికి సంబంధం కొంచెం 2 నిమిషాలు మా ప్రేక్షకుల కోసం. ఈ ఊరికి సంబంధం ఏముంది, ఈ ఊరిలో పుట్టి పెరిగాం అనుబంధాలు. ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ ఊరు ఈ నేలలో ఉన్న మహత్యం, ఇక్కడ దాగిన నీళ్ళలో మహత్యం, ఇక్కడ పీల్చిన గాలిలో మహత్యం, అన్ని రకాలుగా కూడా ఆశీర్వదించి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చామంటే జన్మస్థానం నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. అందుకని ఈ జన్మభూమిని మర్చిపోకూడదు. మన తాతలు కట్టిన ఈ బిల్డింగ్ని ఇంకో 50 సంవత్సరాల వరకు అయినా కనీసం ఇది 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాలనే ఉద్దేశం తప్ప ఇందులో స్వార్థం ఏమీ లేదు. ఇదేం మేము ఇక్కడ వచ్చి ఉండబోతామని కాదు, ఏమి కాదు, గ్రామస్తులకు అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఒక మంచి పని చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద ఏదైతే సొంత ఊరు ఏదైతే ఉందో దాని పూర్తి స్థాయిలో కూడా కన్స్ట్రక్షన్ చేసి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తాజా పరిస్థితి.